పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా జనగామలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బీడీకే ఇందిరా ఆత్మర్యంలో నిరసనకు దిగారు. నెహ్రూ పార్క్ నుంచి బస్ స్టాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధరలను పెంచి సామాన్యుడిపై భారం మోపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మహిళ అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి ఏ విధంగానైతే వంట చేసేదో మరి ఈ మోడీ ప్రభుత్వం కూడా ఆ స్థాయికి దిగజారుతున్నది. మరి ఇప్పుడు ఏంటంటే ఈ మోడీ నిత్యావసర సరుకులు కానీ మరి పెట్రోల్ డీజిల్ రేట్లను కానీ మరి తగ్గించాలని మేము మహిళా కాంగ్రెస్ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి మోడీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిండనేమో ఈ రాష్ట్ర ప్రభుత్వము రోడ్డేకి ధర్నా చేయడము, అదే రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ పెంచిందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయడము, ఇది ప్రభుత్వము ఉన్నప్పుడే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ధర్నాలు చేయడము ఏ విధంగా సమంజసమని నేను ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే సామాన్య మానవుడు ధర్నాలు చేయాలి వాస్తవంగా. మరి వాళ్ళు వాళ్ళే ఇద్దరు ధర్నాలు చేసి ఇటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వము ఇట్లా ధర్నాలు చేయడము ఎంతవరకు సమంజసమని నేను ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వాలు కనుక ఈ గ్యాస్ రేట్లను మరియు పెట్రోల్ డీజిల్ రేట్లను మరి నిత్యావసర సరుకుల రేట్లను చాలా తక్కువ చేసి మరి చాలా తక్కువగా చేస్తేనే మరి ఈ ప్రభుత్వాలు బాగుంటాయని, లేకపోతే మరి ఈ మహిళల ఉసురు కలిగి ఈ మోడీ అని మరి కేసీఆర్ అని మరి పత్త లేకుండా పోతారని నేను ఈ మహిళ